వీఆర్ఏల ను ప్రభుత్వం చర్చలకు పిలిచింది కేటీఆర్ కార్యాలయానికి వీఆర్ఏల ప్రతినిధులు వెళ్తున్నారు దీని సంబంధించి మరింత సమాచారం మా తెలంగాణ బ్యూరో ఇన్చార్జ్ నవీన్ అందిస్తారు నవీన్ వీఆర్ఏలకు సంబంధించి ప్రభుత్వం చర్చలకు ఆహ్వానించినట్లుగా తెలుస్తోంది ఏంటి వివరాలు సో ఇవాల అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో పెద్ద ఎత్తున అంటే దాదాపుగా 50 రోజులుగా ధర్నా ఆందోళన చేస్తున్నటువంటి వీఆర్ఏలంతా కూడా ఇవాల పెద్ద ఎత్తున హైదరాబాద్ కు చేరుకున్నారు సో ఇది పూర్తిగా పోలీసుల వైఫల్యంగానే చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఈ రోజు అసెంబ్లీ ముట్టడికి ఈ స్థాయిలో వీఆర్ఏలు వస్తున్నటువంటి విషయాన్ని పసిగట్టలేకపోయింది మొత్తాన్ని కనుక చూస్తే ఒక గెరిల్లా ముట్టడి తరహాలో వీఆర్ఏలు అంతా కూడా హైదరాబాద్ కు చేరుకున్నారు సో వీళ్ళంతా కూడా గ్రూపులుగా దాదాపుగా నిన్న ఉదయమే హైదరాబాద్ కు చేరుకున్నారు వాస్తవానికి అయితే నిన్ననే ఈ ముట్టడి జరపాలని చెప్పని భావించినప్పటికీ కూడా ఇవాళ దాన్ని వాయిదా వేస్తున్నటువంటి పరిస్థితి కనిపించింది సో మొత్తం మీద దాదాపుగా 5000 మందికి పైగా వీఆర్ఏలు ఇవాళంతా కూడా అసెంబ్లీ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇవాళ తెల్లవారుజాము నుంచి ఉన్నారు సో ఒక్కసారిగా 12 గంటల ప్రాంతంలో వీళ్ళంతా కూడా బయటకు వచ్చి అసెంబ్లీ ముట్టడికి కదిలారు మొత్తానికైతే మనం చూస్తే ఈ ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లోనే దాదాపుగా 2500 మందికి పైగా వీఆర్ఏలు ఉన్నారు సో వీళ్ళందరినీ కంట్రోల్ చేయడం ఇటు పోలీసుల వల్ల కావట్లేదు పోలీసులు అంతా కూడా చేతులెత్తేశారు సో మరోవైపు ఇంకా మరింత మంది అంటే పెద్ద ఎత్తున అసెంబ్లీ వైపు దూసుకువస్తున్నారన్న సమాచారం నేపథ్యంలో సో ప్రభుత్వమే ఈ వీఆర్ఏలతో చర్చలు జరిపేందుకు సిద్ధమైంది సో ఇప్పటి వరకు వీఆర్ఏలు గత 50 రోజులుగా ఆందోళన చేస్తున్నప్పటికీ కూడా పట్టించుకున్నటువంటి ప్రభుత్వం నిన్న అసెంబ్లీలో వీఆర్ఏల ఆందోళన అర్ధరహితమని కేసీఆర్ఏ అన్న తర్వాత సో వీళ్ళు మరింతగా కోపం వచ్చినటువంటి పరిస్థితి కనిపించింది వీఆర్ఏలకు వాళ్ళంతా కూడా ప్రభుత్వంకి తమ నిరసన తెలపాలనేటువంటి ఉద్దేశంతో ఇవాళ పెద్ద ఎత్తున ఆందోళనకు వాళ్ళంతా కూడా కదిలారు సో మొత్తం మీద ఇటు పోలీసులు కూడా పోలీసుల చేయి దాటడంతో ప్రభుత్వమే వీళ్ళతో చర్చలు జరపాలని చెప్పి నిర్ణయించుకుంది ప్రస్తుతం కేటీఆర్ అసెంబ్లీ నుంచి తన కార్యాలయానికి వెళ్తున్నారు సో తన కార్యాలయానికి 10 మంది వీఆర్ఏలు రావాలని చెప్పేసి కూడా వాళ్ళ సంఘాల నాయకులకు కబురు అందించారు సో కాసేపట్లో వీళ్ళంతా కూడా కేటీఆర్ తో చర్చ జరపబోతున్నారు సో ప్రధానంగా వీళ్ళు చేస్తున్నటువంటి డిమాండ్ ఒకటే 2020లో ప్రభుత్వం రెవెన్యూ చట్టాన్ని రద్దు చేసిన తర్వాత వీఆర్ఓల వ్యవస్థను కంప్లీట్ గా రద్దు చేసింది సో ఉన్నటువంటి వీఆర్ఏలను వివిధ శాఖల్లో సర్దుబాటు చేసింది అయితే వీళ్ళకి పే స్కేల్ తో పాటుగా లేకుంటే వీళ్ళకు ఏదైతే వీళ్ళ ఏదైతే పదవీ విరమణ వయస్సు అలానే వీళ్ళ చనిపోతే లేదా వీళ్ళ పిల్లలకి ఉద్యోగాలు కల్పించేటువంటి అంశమే కావచ్చు సో వీటన్నిటికి సంబంధించి 2020లోనే ప్రభుత్వం హామీ ఇచ్చింది అయితే ఇవన్నిటిని కూడా ప్రభుత్వం నెరవేర్చుకోవట్లేదు 2 సంవత్సరాలు అయినప్పటికీ కూడా కేసీఆర్ పట్టించుకోకపోగా తాము చేస్తున్నటువంటి ఆందోళన అర్ధరహితం అనడం మీద వీళ్ళంతా కూడా ఆగ్రహానికి గురైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది సో మొత్తం మీద ఇవాళ కేటీఆర్ వీళ్ళతో చర్చ జరపబోతున్నారు ఈ చర్చలు సఫలమైతే తప్ప హైదరాబాద్ ని ముఖ్యంగా అసెంబ్లీ పరిసర ప్రాంతాలని వీడేది లేదని చెప్పని వీఆర్ఏలు చెప్తున్నారు సో కాసేపట్లో కేటీఆర్ ప్రస్తుతం అసెంబ్లీలో ఉన్నారు అక్కడి నుంచి నేరుగా తన కార్యాలయానికి వెళ్ళబోతున్నారు సో 10 మంది వీఆర్ఏ నాయకులతో కూడా చర్చ జరపబోతున్నారు ఇప్పటికే వీఆర్ఏ నాయకులంతా కూడా దాదాపుగా 5000 మందికి పైగా హైదరాబాద్ కి వాళ్ళంతా కూడా వచ్చారు సో ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరిస్తే తప్ప తాము హైదరాబాద్ ని వీడి వెళ్ళేది లేదని చెప్పి చెప్తున్నారు సో ఇప్పటికే తెలుగు తల్లి ఫ్లైఓవర్ వద్ద పోలీసులతో కంట్రోల్ కాక వాళ్ళంతా కూడా లాఠీ చార్జ్ చేశారు అయినప్పటికీ కూడా వీఆర్ఏలు అంతా కూడా అసెంబ్లీ వైపు కదిలి వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది సో మొత్తం మీద ప్రభుత్వం ఈ వీఆర్ఏలతో చర్చలు జరిపి అలాని శాంతింపజేస్తుందా లేదా ఈ ఆందోళనను మరింతగా ముందు కొనసాగే విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తుందా అనేటువంటిది మాత్రం చూడాల్సి ఉంది నవీన్ థ్యాంక్ యూ నవీన్ థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్